ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మీకు శుభములు కలుగునుగాక. మలాకి గ్రంథం 4:2 చదువుతున్నాను, గమనించండి. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయుదురు. ఇది మలాకి ప్రవక్త ద్వారా దేవుడు చెబుతున్నటువంటి మాటలు. ఎవరైతే దేవునియందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటారో దేవుడు వారికి నీతి సూర్యుడిలాగా ఉంటాడు. అనగా సూర్యుడు ఈ భూమి మీద మనం జీవించడానికి ఎంత అవసరంగా ఉందో, ఆయన ఉనికి లేకుండా భూమి మీద ఉన్నటువంటి జీవరాశులు ఏవి కూడా బ్రతకడానికి అవకాశం లేదు. అలాగే దేవుడు ఒక నీతి సూర్యుడిగా మనకు ఉదయించేవాడుగా ఉంటాడు. ఆయనే మన యొక్క జీవానికి ఆయన ఆధారంగా ఉంటాడు. దేవునియందు భయభక్తులు కలిగిన వారికి దేవుడే ఆధారము అన్నటువంటి వాస్తవాన్ని దేవుడు మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఆయన యొక్క రెక్కలు మనకు ఆరోగ్యాన్ని కలగచేస్తాయి. దేవుని యొక్క రెక్కల క్రింద మనం ఉన్నప్పుడు మనకు కావలసినటువంటి ఆరోగ్యం ఉంటుంది. శరీర సంబంధమైన ఆరోగ్యం మనకు ఉంటుంది, మానసికమైనటువంటి ఆరోగ్యం మనకు ఉంటుంది, ఆత్మీయమైనటువంటి ఆరోగ్యము కూడా మనము దేవుని దగ్గర నుండి పొందుతాం. దేవుడే మనను స్వస్థపరిచేవాడు అన్నటువంటి వాస్తవాన్ని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. నేను యెహోవాను, నేనే స్వస్థపరిచేటువంటి వాడిని అని ఎక్సడెస్ 15:26 నిన్ను స్వస్థపరచువాడనైన యెహోవాను నేనే అని దేవుడు ఇశ్రాయేలు వారితో మాట్లాడిన మాటను మీరు జ్ఞాపకం తెచ్చుకోవాలని నేను కోరుతా ఉన్నాను. దేవుని యొక్క ఆరోగ్యకరమైన రెక్కల క్రింద మనమున్నప్పుడు మనము క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లుగా మనము గంతులు వేయగలిగినటువంటి పరిస్థితి, అనగా ఎలాంటి ఇబ్బంది లేని వారంగా, చింత లేని వారంగా మనం ఉండగలిగిన పరిస్థితి దేవుడు మనకిస్తాడు అన్నటువంటి వాగ్దానాన్ని దేవుడు తన ప్రజలకు చేస్తూ ఉన్నాడు.